హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇండియన్ కార్స్తోనే ఈరోజు ఒక కొత్త ఛాలెంజ్ అయితే చేయబోతురు ర్యాంప్ వచ్చేసి ఇదే అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో చాలా హెవీ వాటర్ అయితే ఉంటుంది వాటర్ నుంచి అయితే కార్స్ తీసుకొని అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది వెళ్ళినాకైతే చాలా లోతు అయితే పెరుగుతుంది వాటర్ కూడా హెవీగా అయితే వస్తుంది అనమాట ఇక్కడైతే ఫినిష్ పాయింట్ అవుతుంది ఇక్కడ వరకు అసలు ఎన్ని కాలర్ వస్తాయి అనేది అయితే టెస్ట్ అయితే చేద్దాం పదానికి అయితే ఇక్కడ ఫస్ట్ వీళ్ళ లోపల ఎవరు వెళ్తారంటే మనోడైతే వెళ్తాడంట టోయేటా ఫార్చునర్ లెజెండర్ కార్ తీసుకొని చూద్దాం అయితే అసలు ఈ కారు వాటర్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది టెస్ట్ అయితే చేద్దాం సస్పెన్షన్ ఎలా ఉంటుంది ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా అయితే ఈ ర్యాంప్లో టెస్ట్ అయితే చేద్దాం ఈలోగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోకు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను ఇక చూడండి స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది గైస్ ఇక్కడ కార్ అయితే వెళ్తుంది ఇక్కడ హెవీ వాటర్ వరకు అయితే వచ్చేసింది ఇక్కడ చూడండి గైతే ఎలా వెళ్ళిపోతుందో చాలా సింపుల్గా అయితే వెళ్తుంది మళ్ళీ వాటర్ వరకు వచ్చేసింది ఇక్కడ చూడండి ఫుల్గా రేస్ అయితే చేస్తుండూ ఇక్కడ వెళ్ళట్లేదు గైస్ ఇక్కడ వెనక్కి వచ్చి మళ్ళీ ట్రై చేస్తుండు ఇక్కడ ఏంది గైస్ ఇక్కడ చూడండి ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ట్వంటీ ఏంది గైస్ ఇది ఇలా జరిగింది ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళ వీళ్ళలోపడైతే మనోడైతే జోకర్ అయితే వెళ్తాడంట ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ కార్ తీసుకొని చూద్దాం గైస్ అసలు ఈ కార్ ఎలా వెళ్తుంది అనేది టొయేటా ఫార్చునర్ని దాటేసి వెళ్తుందా లేదంటే దానికన్నా వెనకాలనే ఆగిపోతుందా అనేది మనమైతే టెస్ట్ అయితే చేద్దాం ఏంది అసలు ఆ కార్ అలా జరిగింది ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో వాటర్ నుంచి చూడండి గైస్ ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఎలా వెళ్తుందో గాస్ ఇక్కడ చూడండి ఇంకా ఏవి వాటర్ ఏవో హెవీ వాటర్ నుంచి కూడా అయితే చాలా సూపర్గా అయితే వెళ్తుంది ఫిఫ్టీ స్పీడ్లో సింపుల్గా బయటికి అయితే వచ్చేసింది గైస్ నేను ఇంజన్ అయితే స్టాప్ అవుతుంది అనుకున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ వాటర్ నుంచి అయితే వెళ్తుంది ఇక్కడ వెళ్తుంది గాస్ ఇక్కడ చూడండి ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి టోయేటా ఫోర్చునర్ కన్నా కొద్దిగా ముందుకైతే వచ్చేసి అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం గైస్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే లోపడైతే మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తాడంట స్పైడర్ మ్యాన్ దగ్గర చూడండి వెన్యూ కార్ అవుతుంది హోండా వెన్యూ కార్ అవుతుంది చూద్దాం ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ ఇది అసలు ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది అనేది టెస్ట్ అయితే చేద్దాం ఆ సీఈ ఛాలెంజ్లో ఇంకా మనవడైతే కార్ స్టార్ట్ అయితే చేసేస్తుండు ఇంకా వెళ్తుంది క్యాస్ ఇక్కడ చూడండి వాటర్ రోజ్ అయితే వెళ్తుంది చాలా సూపర్గా అయితే వెళ్తుంది ఇక్కడ వాటర్ చూడండి హెవీగా వస్తుంది అరే రే ఏంది కాసి ఇలా డ్యామేజ్ అయింది ఫ్రంట్లో డ్యామేజ్ అయింది అనుకుంటా ఇక్కడ ఫుల్గా రేస్ చేస్తుండు ఇక్కడ చూడండి కార్ అయితే బయటకైతే తెచ్చిండు ఇంకా హెవీ వాటర్లకి అయితే వచ్చేస్తుండే ఇక్కడ చూడండి క్యాసి మళ్ళీ తగిలింది బంపర్ అయితే ఫుల్గా డ్యామేజ్ అయితే అయింది ఇక్కడ చూడండి ఫుల్గా రేజ్ చేస్తుండు రివర్స్ తీసుకొని మళ్ళీ రేజ్ చేస్తుండు బయటకు అయితే వచ్చేసింది కసి కార్ అయితే వాటర్లోంచి చూడానికి ఎలా వెళ్ళిపోతుందో క్రేజీగా వెళ్తుంది కెసి ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది సస్పెన్షన్ కూడా ఇక్కడ చూడండి ఇంకా హెవీ వాటర్ కాస్ట్ ఇక్కడ చూడండి ఇంత హెవీ వాటర్ నుంచి కూడా అయితే క్రేజీగా అయితే వెళ్తుంది కారు వెన్యూ కార్ అయితే ఇంజన్ పవర్ చూడడానికి అసలు ఇక ఇక్కడ చూడండి ఫుల్గా రేస్ చేస్తుండే కాసి ఇక్కడ చూడండి వాటర్ రంచి అయితే వెళ్ళిపోతుంది చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది ఇక్కడ వాటర్ అయితే చాలా హెవీగా వస్తుంది ఇక్కడ ఫ్రంట్లో చూడండి కొద్దిగా డ్యామేజ్ కూడా అయితే అయింది అనమాట కార్కి ఇంకా అయినా కానీ వెళ్తుంది కాసి ఇక్కడ ఇంజన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక్కడ చూడడానికి ఇక్కడ ఫైనల్గా చాలా దూరం అయితే వచ్చేస్తుంది కార్ అయితే ఇక్కడ ఇదేంది కాసి ఇలా రొటేట్ తిరుగుతుంది ఇక్కడైతే ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఇక్కడ హెవీ వాటర్ ఉంది ఇక్కడ చూడండి మీరే ఇక్కడ వరకు వచ్చేసింది గ్రేట్ అనమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే క్రేటా కార్ తీసుకొని మనం వీణమైతే వెళ్తున్నాం అనమాట చూద్దాంగా అసలు క్రేటా కార్ ఏ విధంగా వెళ్తుంది అనేది ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను ప్రీవియస్ వీడియోకు మీరు కంప్లీట్ అయితే చేసిండ్రు థ్యాంక్స్ ఇప్పుడు కూడా కంప్లీట్ చేయండి మనోడైతే స్టార్ట్ పంచ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయి ఇక చూడండి గాయస్ క్రేటా కార్ ఎలా వెళ్తుందో ఇంకా వాటర్లకి అయితే వచ్చేసింది గాస్ ఇక్కడ చూడండి వాటర్ నుంచి ఎలా వెళ్తుందో ఎక్సలెంట్గా వెళ్తుంది గాస్ క్రేటా కార్ వచ్చేసి సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఫోర్చునర్ని కూడా దాటుకొని అయితే వచ్చేసింది చాలా సూపర్గా అయితే వెళ్తుంది గాసి ఇక్కడ ఇంజన్ పవర్ చూడండి ఎక్సలెంట్గా అవుతుంది ఇంకా హెవీ వాటర్లకి అయితే వచ్చేసింది గాయస్ ఇక్కడ చూడండి ఫుల్గా రేస్ చేస్తుండో ఫ్రంట్లో చూడండి డ్యామేజ్ అయితే అయిపోయింది సేమ్ మనకు వెన్యూ కార్ లాగానే ఇక్కడ చూడండి ఈ కార్ కూడా అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది వాటర్ నుంచి చాలా బాగా వెళ్తుంది కదా ఇక్కడ చూడండి ఫోర్చునర్ అన్నింటిని దాటుకొని వచ్చేసింది ఇంకా రేస్ చేస్తుండే కాసి ఇక్కడ రివర్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తుండు ఇంకా ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఈ వాటర్లో ఇరుక్కుపోయింది ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాంగా ఈ కార్ ఇక్కడ పెట్టేసి ఎవరి కార్స్ ఎంత దూరం వచ్చాయనేది ఇంకా తర్వాత చూపిస్తాను ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన లిటిల్ సింగం అయితే వెళ్తుండే ఇప్పుడైతే లిటిల్ సింగం దగ్గర చూడండి బెల్లినో కార్ అవుతుంది ఈ కార్ ఎలా వెళ్తుందో చూద్దాంగా చాలా చిన్నగా ఉంది వాటర్లో పూర్తిగా మునిగిపోతుంది ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా అనేది టెస్ట్ అయితే చేద్దాం మనోడైతే స్టార్ట్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి కారు స్టార్టింగ్ లోనే గుద్దుకుంది ఇక లోగో అయితే వెళ్ళిపోయింది ఇక్కడ డ్యామేజ్ అయితే అయిపోయింది ఇంకా వాటర్ అయితే వచ్చేసి గాస్ ఇక్కడ చూడండి వాటర్ నుంచి ఎలా వెళ్తుండో ఫస్ట్ గేర్ వేసుకొని అయితే మనోడు సింపుల్ గా తీసుకెళ్తుండు ఇక్కడ చూడడానికి ఇక్కడ ఫోర్చునర్ కారు ఎక్స్ కార్ కన్నా చాలా బాగా వెళ్తుంది కారు ఇంకా హెవీ వాటర్ వచ్చేసిండు ఫుల్గా రేజ్ చేస్తుండు గాయస్ ఇక్కడ చూడండి ఇంజన్ అయితే స్టాప్ అవుతుందా ఇంకా వెళ్తుంది అరే ఇక్కడ చూడడానికి అయితే ఇంకా హెవీ వాటర్ వచ్చేసి ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఎవరి కార్స్ ఎంత దూరం వచ్చిందనేది లాస్ట్లో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన బేబీ అయితే వెళ్తాడంట ఇక్కడ బేబీ దగ్గర చూడండి మారుతి సుజీకి షిఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అవుతుంది లేటెస్ట్ ఇది చూద్దాం కదా అసలు ఈ కార్ ఎంత దూరం వెళ్తుంది అనేది బెలీనో కార్ని దాటుతుందా లేదా అనేది చూద్దాం ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి వేసి కార్ ఎలా వెళ్తుందో ఎక్సలెంట్ సస్పెన్షన్ అయితే ఉంది హెవీ వాటర్ అయితే వచ్చేస్తుండే గాయస్ ఇక్కడ చూడండి చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది షిఫ్ట్ కార్ అయితే సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడానికి ఇక్కడ ఎక్స్యూవీ కార్ని ఫార్చునర్ని కూడా దాటుకొని అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి వెళ్ళిన కార్ని కూడా దాటుకొని వెళ్తుంది అనమాట సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఇంకా హెవీ వాటర్ నుంచి చూడడానికి వేసి ఎలా వెళ్తుందో సెకండ్ గేర్లో ఇంకా రేస్ చేస్తుండే ఫుల్గా రేస్ చేస్తుండే వెనక్కి అయితే వస్తుంది ఏంది గేసి ఇది ఇక్కడైతే ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి మొత్తం కార్ మునిగిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే చూద్దాం నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మనోడైతే వెళ్తాడంట టాటా నెక్సాను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ గైస్ ఇది లేటెస్ట్ మోడల్ చూద్దాం అసలు లేటెస్ట్ మోడల్ ఎంత దూరం వెళ్తుందో టాటా నెక్సాన్ వచ్చేసి ఇంకా మనోడైతే స్టార్ట్ అయితే చేసేసిండీ లోగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటా కొత్త కొత్త వీడియోస్ తెస్తాను ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు వెళ్తుంది కైస్ ఇక్కడ కార్ అయితే ఇక్కడ చూడడానికి ఇక్కడ వాటర్ ఇలా గుద్దుకుందికేసి ఇది ఫుల్గా రేస్ చేస్తుండు మనవాడు వచ్చేసి అరే ఏంది ఇక్కడనే స్టార్టింగ్లోనే స్టాప్ అయితే అయిపోయింది ఫోర్చునర్ దగ్గర కూడా వెళ్ళలేకపోయింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే స్కార్పియో లెవెన్ క్లాసిక్తోన వైట్ లేడీస్ సింగం అయితే వెళ్తుండు చూద్దాం కార్పియేస్ లెవెన్ క్లాసిక్ అయితే చాలా పవర్ అయితే ఉంటుంది అనమాట ఇంజన్ పవర్ వచ్చేసి స్కార్పియో గురించి మీ అందరికీ తెలిసిందే సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు చూద్దాం ఫినిష్ పాయింట్ దగ్గరికి వెళ్తుందో లేదో స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి కార్ ఎలా వెళ్తుందో హెవీ వాటర్ రకైతే తెచ్చేసిండు వెళ్తుంది కాస్ ఇక్కడ చూడండి ఫస్ట్ గెలరో ఫుల్గా రేస్ చేస్తుండో మన అయితే ఇక్కడ చూడండి ఎలా దూసుకెళ్లిపోతుందో సస్పెన్షన్ అయితే చాలా బాగుంది కైస్ ఇక్కడ చూడండి ఎంత సూపర్ గా అయితే వెళ్తుందో స్కార్ప్ అయితే ఇంత కూడా ఇక్కడ డ్యామేజ్ కూడా అయితే కాలేదు ఇక్కడ హెవీ వాటర్ లోంచి కూడా అయితే వెళ్తుంది కైస్ ఇక్కడ చాలా బాగా వెళ్తుంది స్కార్పియో వచ్చేసి మీకు ఏ కార్ ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి కాసి ఇక్కడ చూడండి కార్ అయితే ఇక్కడ క్రెటా కార్ని కూడా దాటుకొని అయితే వెళ్తుంది ఏంది కలిసి ఇలా రొటేట్ అయింది స్కార్పియో రివాల్స్ తీసుకుండు వైట్ లీడిల్స్ ఇంకా ఇంకా ఫుల్గా రేస్ అయితే చేస్తుండీ ఇప్పుడైతే ఇంకా వాటర్ వర్క్ అయితే తెచ్చిండు వెళ్తుంది కాస్ ఇక్కడ చూడండి సస్పెన్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇంజన్ పవర్ కూడా బాగుంది ఇక్కడ చూడండి వెన్యూ కార్ని కూడా దాటి దాటేసి అయితే వెళ్తుంది అనమాట ఇంకా వెన్యూ కార్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది ఇంకా ఈ కార్ని కూడా దాటేసి ఇంకా ఫుల్ వాటర్ అయితే వెళ్తుంది కైతే ఇక్కడ వాటర్ నుంచి చాలా బాగా వెళ్తుంది స్కార్పియో వచ్చేసి ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది ఇక్కడ డ్యామేజ్ కూడా కాలేదు సస్పెన్షన్ కూడా బాగుంది అనమాట ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూడండి ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చింది ఎందుకైతే ఇక్కడ తగులుతుంది వెనక్కి వచ్చేసిండు ఇంకా స్పీడ్గా అయితే రేస్ చేసేసిండు ఇది అయితే ఎక్కేసింది ఇంకా ఫైనల్గా ఫస్ట్ కార్ అయితే ఫినిష్ పాయింట్ దగ్గరకైతే వచ్చింది స్కార్పియో ఎస్ ఇంకా ఈ కార్ ఇక్కడ పెట్టేద్దాం ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మనోడైతే గోస్ట్ అయితే వెళ్తాడంట బ్రేజా కార్ తీసుకొని మార్తీ సుజుకి బ్రేజా చూద్దాం గైస్ అసలు బ్రేజా కార్ ఎలా వెళ్తుందో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ లేటెస్ట్ అయితే కాదు చూద్దాం అసలు బ్రేజా కార్ ఏ విధంగా వెళ్తుందో బ్రేజా కార్ కూడా చాలామంది ఫ్యాన్స్ అవుతున్నారు స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు ఇంకా వాటర్లకు అయితే తెచ్చిండు ఇక్కడ చూడానికి వాటర్ మొత్తం మునిగినా కానీ ఇంజన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు మళ్ళీ వాటర్లకు తెచ్చిండు ఫుల్గా రేస్ చేస్తుండే ఇక్కడ అలాగే ఇంకొంచెం ట్రై రేస్ ఇంకా ఫుల్గా రేస్ చేసుకొని అయితే వెళ్తుంది కలిసి ఇక్కడ చూడండి ఇంకొంచెం రేస్ చేయి ఇక్కడ చూడడానికి వేసి ఇక్కడ వాటర్లో అయితే ఇలా పడిపోయింది ఎందుకేసి ఇంకా రివర్స్ కూడా తీస్తుండ్రు ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే కియా సోనెట్ కార్ తీసుకొని మన రెడ్ అల్కి అయితే వెళ్తాడంట ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ గైస్ ఇది లేటెస్ట్ కారు ఇంకా చూద్దాం అసలు లేటెస్ట్ కార్ ఎలా వెళ్తుంది అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కదా ఇంజన్ పవర్ ఎలా ఉంటుంది అనేది మనమైతే టెస్ట్ చేద్దాం స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిండు గైస్ ఇక్కడ కార్ అయితే వెళ్తుంది వాటర్లకి అయితే తెచ్చిండు రెడ్ అల్కి అయితే వెళ్తుంది కాస్ ఇక్కడ ఫుల్గా రేస్ చేస్తుండో మనయితే సింపుల్గా అయితే వచ్చేసింది గైస్ ఫస్ట్ గీల్ నడుపుతున్నాడు ఇక్కడ ఏంది గైస్ ఇక్కడ తగిలింది ఏమన్నా డ్యామేజ్ అయిందా ఇక్కడ ఫ్రంట్లో కొద్దిగా బంపర్ దగ్గర డ్యామేజ్ అయింది ఇంకా వాటర్ లోంచి చూడానికి వేసి ఎలా రేస్ చేసి సింపుల్గా తీసుకెళ్తుండో ఫుల్గా ఇంజన్ పవర్ అయితే యూజ్ చేస్తుండో రెడ్ అయితే ఇక్కడ చూడడానికి వేసి ఇక్కడ ఫుల్ వాటర్ అయితే పడిపోయింది కారు ఇక్కడ చూడండి రొటేట్ అయి ఉంటుంది ఇంకా రివల్స్ తీసుకుంటూ వెళ్తుందా అరే ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది నుంచి బయటకు వచ్చిండు ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు గ్రీన్ హల్కి అయితే వెళ్తాడంట రెడ్ హల్క్ వెళ్ళిండు కాబట్టి గ్రీన్ హల్క్ దగ్గర చూడండి ఫోర్డ్ కార్ అవుతుంది ఫోర్డ్ ఇండియా వర్క్ కార్ అవుతుంది ఈ కార్ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ లేటెస్ట్ ఉంది ఎలా వెళ్తుందో చూద్దాం కీలోగా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాగా తొందరగా లైక్స్ కంప్లీట్ అయితే చేయండి డైలీ మన ఛానల్లో మార్నింగ్స్ అయితే వీడియోస్ అయితే వస్తాయి ఒకసారి చెక్ చేయండి స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయాడు ఎందుకేసి ఇక్కడ కార్ ఇలా వెళ్తుంది హెవీ వెహికల్ ఇది అరే అరే ఏంది కేసు ఇక్కడ రివల్స్ గేర్ వేసుకొని రివల్స్ తీస్తుండు అయినా కానీ వెళ్ళట్లేదు ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది స్టార్టింగ్లోనే ఏంది కేసు ఇంకా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే ఇప్పుడు మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తాడంట ఎంజీ ఎక్టర్ ప్లస్ తీసుకొని చూద్దాం కాసి అసలు ఈ కార్ ఎంత దూరం వెళ్తుందో ఈ కార్ వచ్చేసి ఎంజీ ఎక్టర్ ప్లస్ చాలా ర్యాంప్స్లలో అయితే వెళ్ళలేకపోయింది బట్ ఈ ర్యాంప్లో ఎలా ఉంటుంది అనేది టెస్ట్ అయితే చేద్దాం మరి కొన్ని కొన్ని ర్యాంప్లలో మంచిగా వెళ్తుంది కొన్ని ర్యాంప్లలో అయితే వెళ్ళలేకపోతుంది ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయిండు కార్ అయితే మంచిగా అయితే వెళ్తుంది కలిసి ఇక్కడ వాటర్లకు అయితే వచ్చేసిండు గాయస్ ఇక్కడ చూడండి వాటర్ రోన్స్ ఎలా వెళ్తుందో ఫుల్గా రేస్ చేసిండు ఒక ఫిఫ్టీ స్పీడ్లో అయితే వెళ్తుంది ఇక్కడ చూడండి కైతే ఎలా వెళ్తుందో ఎక్సలెంట్గా అయితే వెళ్తుంది కార్ వచ్చేసి ఎంజీ ఎక్టార్ ప్లస్ అయితే ఇంకా హెవీ వాటర్లకు అయితే వచ్చేసిండు ఫుల్గా రేస్ చేస్తుండే ఇక్కడ ఫిఫ్టీ స్పీడ్లో అయితే వెళ్తుండు ఇంజన్ పవర్ చూడడానికి వేసి ఎలా ఉందో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ వాటర్లో పడిపోయింది గ్యాస్ ఇంకా ఫుల్గా రేస్ చేస్తుండే అలాగే ఇంకొచ్చే ట్రై బయటికి అయితే వచ్చేసింది గ్యాస్ వాటర్ నుంచి చాలా పవర్ అవుతుంది గ్యాస్ ఇంజన్ పవర్ ఇక్కడ చూడండి హెవీ వాటర్ నుంచి కూడా చాలా బాగా వెళ్తుంది ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది అన్ని కాలర్ని దాటుకొని అయితే వెళ్తుంది ఎంజీ ఎక్టార్ ప్లస్ అయితే ఇక్కడ చూడడానికి వాటర్ ఎలా వస్తుందో అయినా కానీ వెళ్తుంది ఇక్కడ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే అయింది కదా ఫ్రంట్ కానీ ఇంజన్ మాత్రం చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి వాటర్ ఒక అయితే మళ్ళీ వచ్చేసింది ఫుల్గా రేస్ చేస్తుండూ దీంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళి ఇంకా వీల్స్ అయితే తిరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ చూడండి ఇంజన్ కూడా అయితే స్టాప్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన డోరామెన్ అయితే వెళ్తుండ్రు డోరాన్ ఫ్యాన్స్ అందరూ డోరామ్యాన్ కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా తొందరగా లైక్స్ కంప్లీట్ చేయండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ అయితే తెస్తాను వేరే గేమ్స్ ఏమైనా ఆడమంటే కూడా చెప్పండి ఆడతాను ఇంకా స్టార్ట్ పైన అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి కార్ ఎలా వెళ్తుందో సూపర్గా అయితే వెళ్తుంది కై ఇక్కడ మహేంద్ర బుల్లెరో ఇక్కడ చూడండి ఇంజన్ పవర్ కూడా చాలా బాగుంది సస్పెన్షన్ కూడా ఇంకా హెవీ వాటర్కి అయితే వచ్చేసిండు గాస్ ఇక్కడ చూడండి ఎలా వెళ్తుందో కారు అరే సూపర్గా అయితే వెళ్తుంది ఇంకా మళ్ళీ ఇంకా ఇంజన్ పవర్ యూజ్ చేసుకొని అయితే వెళ్తుండు ఇక్కడ చూడానికేసి ఇక్కడ వెళ్తుంది చాలా బాగా వెళ్తుంది కై ఇంజన్ పవర్ చాలా బాగుంది ఇంకా హెవీ వాటర్ నుంచి అయితే వెళ్తుంది ఎక్సలెంట్గా అయితే వెళ్తుంది కార్ అయితే బులేరో మన డోరేమంది ఇంకా హెవీ వాటర్కి అయితే దుంకేసిండు అరే ఇక్కడ చూడడానికి ఇక్కడ ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది కార్కి ఎక్కడ డ్యామేజ్ కాలేదు కానీ ఇంజన్ ఒకటి స్టాప్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడైతే మనోడైతే బ్యాట్ మ్యాన్ అయితే వెళ్తుండో ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని చూద్దాం కదా అసలు ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ నేను దాడుతుందా లేదా అనేది చెక్ చేద్దాం ఆల్రెడీ ఫస్ట్ సెకండ్లోనే మన ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ అయితే వెళ్ళింది ఫస్ట్ ఫార్చునర్ తర్వాత ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడైతే ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ ఎలా వెళ్తతో చూద్దాం గాస్ ఇక్కడ చూడండి ఎంత వాటర్ వచ్చిందో చాలా హెవీ వాటర్ వెళ్తుంది వాటర్లో నుంచి అరే ఇక్కడ చూడండి గెస్ ఇంజన్ అయితే స్టాప్ అయితే అయిపోయింది ఏంది గెస్ ఇది ఎక్స్ సెవెన్ హండ్రెడ్ దాటలేకపోయింది ఇంకా నెక్స్ట్ మన చించాన్ అయితే వెళ్తుండో చించాన్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ తొందరగా కంప్లీట్ చేయండి బా ఇక్కడ చూడండి మహీంద్ర తార్ అయితే ఇచ్చేసాను చించానికి చాలా మంది చించానికి మహీంద్ర తార్ ఇవ్వమని కామెంట్స్ అయితే చేస్తారు అందుకే ఇచ్చేసాను స్టార్ట్ పాయింట్స్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఇక్కడ చూడడానికి మహీంద్ర తార్ ఎలా ఉందో వాటర్ నుంచి చూడడానికి ఎలా దూసుకెళ్ళిపోతుందో ఇంజన్ పవర్ కానీ సస్పెన్షన్ కానీ చాలా బాగుంది వేస్తా ఇంకా హెవీ వాటర్లకి అయితే వచ్చేసాడు గాస్ ఇక్కడ చూడండి ఎలా వెళ్తుందో కార్ అయితే చూడడానికి వేసి ఎంత సూపర్గా అయితే వెళ్తుందో సస్పెన్షన్ కానీ ఇంకా పవర్ చూడడానికి ఎస్ మహింద్రా తార్ పవరు ఎక్సలెంట్గా అవుతుంది గెస్ పవర్ ఇక్కడ ఫుల్గా రేస్ చేస్తుండే ఇక్కడ చూడానికి వాటర్ నుంచి ఎక్సలెంట్గా అయితే వెళ్తుంది ఇంజన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కావట్లేదు సస్పెన్షన్ కూడా చాలా బాగుంది గెస్ తార్ అంటే ఆ మాత్రం అయితే ఉంటుంది నా ఫేవరెట్ కారు మీ ఫేవరెట్ కార్ ఏందో కూడా కింద కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ చూడండి లుక్స్ మాత్రం ఎక్సలెంట్గా అవుతున్నాయి గెస్ ఈ కార్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎంత హెవీ వాటర్ వచ్చినా కానీ దాంట్లో నుంచి చాలా సింపుల్గా అయితే వెళ్తుంది ఎందుకంటే ఫోర్ బై ఫోర్ కాబట్టి ఫోర్ ఇంటూ ఫోర్ అరే రేరే వాటర్లో పడిపోతుండే నేను మళ్ళీ రివర్స్ అయితే తీసేసాను కార్ని కొద్దిగా అయితే వాటర్లో పడిపోతుండే ఇంకా ఫైనల్గా చూడడానికి ఇక్కడ అన్ని కాలర్ అని దాటుకొని ఫినిష్ ప్యాన్ దగ్గరకైతే వచ్చేసింది ఇక్కడ చూడండి వాటర్ ఎంత హెవీగా వచ్చినా ఇంజన్కి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే కాలేదు గైస్ ఇక్కడ ఇంకా ఫుల్గా రేస్ చేసిండు అరే ఏంది కైస్ ఇలా తగులుతుంది మళ్ళీ వెనక్కి అయితే వచ్చిండు చిన్న ఫుల్గా ఈసారి మళ్ళీ రేస్ చేసిండు మళ్ళీ తగిలింది గాయస్ ఏంది ఇంకా ఈసారి మళ్ళీ ట్రై చేస్తుండే అరే రే ఏంది ఇక్కడ ముంగడ బంపర్ అయితే తగులుతుంది ఇంకా వెనక్కి వచ్చేసి ఇంకా స్పీడ్గా అయితే వెళ్ళిపోదాం కాస్త ఇక ఇక్కడ చూడానికి ఫైనల్గా వచ్చేసింది ఈ కార్ కూడా మన మహీంద్రా తార్ కూడా టూ కార్స్ అయితే వచ్చేసాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సూపర్ మ్యాన్ దగ్గర చూడండి మారుతి సుజుకి ఎట్టిగా కార్ అవుతుంది ఈ కార్ ఏ విధంగా వెళుతుంది అనేది మనం అయితే టెస్ట్ అయితే చేద్దాం మారుతి సుజుకి కార్స్ అన్ని సగం కార్స్ అయితే మధ్యలోనే అయిపోయాయి చూద్దాం ఈ కార్ ఎలా వెళ్తుందో వెళ్తుంది కాసి ఇక్కడ ఇక్కడ చూడండి హెవీ వాటర్ రకైతే వచ్చేసింది ఇక్కడ చూడడానికి కార్ మొత్తం మునిగిపోయింది అయినా కానీ వెళ్తుంది కైస్ ఇక్కడ ఇంజన్ పవర్ చాలా బాగుంటుంది కైసి ఇక్కడ ఇట్టిగా కార్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే వెళ్తుంది సస్పెన్షన్ కూడా చాలా బాగుంది కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే తక్కువ ఉంది ఇంకా చూడడానికి అయితే ఎంత హెవీ వాటర్ వస్తుందో చాలా హెవీ వాటర్ నుంచి అయితే వెళ్తుంది ఫుల్గా రేస్ చేస్తుండే మనోడు వచ్చేసి అరేరే ఏంది కైస్ ఇక్కడ వరకు వచ్చేసి అయిపోయింది టోటల్గా ఈ ర్యాంప్లో ఎవరి కార్స్ ఎంత దూరం వచ్చాయో చూద్దాం ఇక్కడ ఫోర్డ్ కార్ ఉంది టాటా నెక్స్ అని ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్చునర్ ఉంది ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ వరకు అయితే వచ్చేసాయి ఇంకా బ్రేజా కార్ ఉంది బెల్లినో కార్ అయితే ఉన్నాయి ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇట్టిగా కారు కియా సోనేటు తర్వాత ఇది మారుతి సుజుకి షిఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ది ఇలానే కొద్ది ముందుకెళ్తే ఇక్కడ చూడండి క్రేటా కార్ అయితే చాలా బాగా వచ్చేసింది తర్వాత మన డోరమన్ ది బులేరో ఇంకా తర్వాత ఇక్కడ ఎంజీ ఎక్టార్ ప్లస్ కూడా చాలా బాగా వచ్చేసింది కేసు ఇక్కడ ఇంకా ఇలానే కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడైతే వెన్యూ కార్ అయితే ఉంది హోయిండా వెన్యూ ఇంకా తర్వాత ఇక్కడ చూడడానికి ఇక్కడ ఫినిష్ పాయింట్ దగ్గరకు వచ్చేసి మన చిన్ఛన్ కార్ అయితే వచ్చేసింది తర్వాత వైట్ లేడీల్ సింగం కారు ఇది అనమాట వీలైతే విన్ అయితే అయిపోయింద్రు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్